हेलो फ्रेंड्स, वेलकम टू जॉब्स अकाडमी। सो चाला रोजुल तर्वात मरक नोटिफिकेशन मंची नोटिफिकेशन रावडं जरिगिंदंडी। ई नोटिफिकेशन की मीरु ओकानोक एज लो चेद्दामन्ना कूडा अवेलेबिलिटी अनेदी उंडकपोवच्चु। ट्रैनिंग तो पाटु जॉब कूडा वाळ्ळे इस्तारु। ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి అయితే ఎలాంటి ఫీజు లేదు, మిగిలిన మెయిల్ క్యాండిడేట్స్కి కేవలం 100 రూపీస్ మాత్రమే ఫీ అనేది ఉంటుంది। కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, దానికన్నా ముందు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఉంటుంది। సో టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి। నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించిన పీడిఎఫ్స్ కానీ నేను ప్రొవైడ్ చేస్తాను। దాంతోపాటు మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే। సో కంప్లీట్గా డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి। వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయడం మర్చిపోవద్దు। ఫ్రెండ్స్ మనకు వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్ నుండి మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది। సో దీనికి సంబంధించిన సంస్థ అనేది మనకు హైదరాబాద్లో ఉంది। మీరు వచ్చేసి మీరు ఇనిషియల్గా వేరే స్టేట్లో పనిచేసినప్పటికీ మీరు ట్రాన్స్ఫర్స్ ద్వారా మన స్టేట్కి అయితే రావచ్చు। ఇక మనం నోటిఫికేషన్లో పోస్టల్ వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు ఉన్నాయి। ఎస్సీ వాళ్ళకు ఒకటి, ఎస్టీ వాళ్ళకు ఒకటి, ఓబీసీ వాళ్ళకు రెండు, అన్రిజర్వ్డ్ వాళ్ళకు ఒకటి, మొత్తం 5 పోస్టులను ఇవ్వడం జరిగింది। సో మీకు ఏదేని డిగ్రీ అనేది 50% మార్క్స్ ఉన్నట్లయితే సరిపోతుందండి। సో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అనేవి అవసరం లేదు। 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉండాలి। ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది। దాంతోపాటు జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ జూనియర్ స్టోర్ కీపర్ గ్రూప్ సి ఉద్యోగాలు 63 ఉద్యోగాలు ఉన్నాయి। సో ఇంత పెద్ద నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో రావడం అనేది ఇదే అండి। సో 9 ఎస్సీ వాళ్లకు, ఎస్టీ వాళ్లకు 4, ఓబీసీ వాళ్లకు 17, అన్రిజర్వ్డ్లో 7, ఈడబ్ల్యూఎస్లో 6 ఉన్నాయి। గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ విత్ 60% మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు। కామర్స్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు 60% ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ 60% మార్క్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు। 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉండాలి। ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది। ఇంత మంచి నోటిఫికేషన్ అనేది ఈ మధ్య అయితే రాలేదు। సో స్టెనోగ్రఫీ వచ్చిన వాళ్ళకు 10వ తరగతితోనే స్టెనోగ్రఫీలో మీకు ఏమైనా అర్హత ఉంటే 2 రకాల పోస్టులు ఇచ్చారు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, గెజిటెడ్ పోస్టు నాన్ గెజిటెడ్ పోస్టు గ్రూప్ B, నాన్ గెజిటెడ్ పోస్టు గ్రూప్ C అనేది ఇవ్వడం జరిగింది। సో మరి వీటికి ఏంటి అంటే మనకు లెవెల్ 1 లెవెల్ 2 ఆబ్జెక్టివ్ టెస్టు, మరియు దాంతోపాటు డిస్క్రిప్టివ్ టెస్టు, దాంతోపాటు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు। సో ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్ ఫీ ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది, 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది। సో 2 అవర్స్లో మీరు రాయాల్సి ఉంటుందండి। దాంతోపాటు లెవెల్ 1 టెస్ట్ ఏంటి, లెవెల్ 2 టెస్ట్ ఏంటి, మనకు స్కిల్ టెస్ట్లో ఏంటి అనేది కంప్లీట్గా ఇచ్చారు। నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు। సో మీరు ఇక్కడ ఏంటంటే 6 మంత్స్ వరకు మీరు సెలెక్ట్ అయిన తర్వాత 6 మంత్స్ వరకు వాళ్ళు స్టైపండ్ రూపంలో 18,000 రూపీస్ ఇస్తారు। సో దాని తర్వాత మీకు 25,500 అనేది బేసిక్ పేతోని లెవెల్ 4లోకి తీసుకోవడం జరుగుతుందండి। సో మనకు చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు కంప్లీట్గా। ఇక్కడ ఓసీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ అయినటువంటి మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం 100 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో ఫీ అనేది పేయాలి। ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు। మనకు డిపిఎస్ డిఏఈ మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, సో దాని ద్వారా మీరు చూసుకోవచ్చు, www.dpsdae.formflix.in అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు। మీకు ఆన్లైన్లో అప్లికేషన్ సంబంధించిన వీడియో కావాలి అనుకున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఫాలో అవ్వండి। ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం తప్పకుండా టైప్ చేయండి। మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటాయి, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ఇండోర్, బెంగళూరు, హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కండక్ట్ చేస్తారు। థ్యాంక్ యూ వెరీ మచ్।